రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్యాంకు సేవలు అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ అన్నారు. తిమ్మయ్యపాలెం రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకు కరస్పాండెంట్ల ద్వారా సేవలు అందించనున్నట్లు తెలియజేశారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఖాజాబీ వ్యవసాయ విస్తరణాధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన బ్యాంకులో అందరికంటే ఎక్కువ వడ్డీచ్చే బ్యాంకు లోనింగ్ అంటే కొంచెం పక్కన పెడితే లోనింగ్ ఎకరాకు వాల్యుయేషన్ 10 లక్షలు ఉంది అనుకోండి. ఒక ఎకరాకు మిరపేశారు అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మిరపేస్తే వాల్యుయేషన్ ప్రకారము ఒక 80,000 90,000 ఇస్తారు. మళ్ళీ మీకు ఒక 5 లక్షలు కావాలన్నా ఆ ఎకరాకే 5 లక్షలు ఇస్తారు వాల్యుయేషన్ ప్రకారం. ఇప్పుడు ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ఎంత ఉంటే దాంట్లో 100% ఇవ్వమని మాకు ఆర్డర్ వచ్చింది. మీకు ఏమన్నా పిల్లల చదువులకు కానీ దగ్గర దగ్గర ఉండమా మన చుట్టుపక్కల ఊర్లందరికీ మంచి మంచి పెద్ద పెద్ద రైతులందరికీ 15 లక్షల దాకా ఇచ్చాము. ఒక 4-5 ఎకరాలు ఉన్నా కూడా ఇది బాగా పిల్లల్ని అమెరికా లాంటి పంపిస్తుంటారు కదా. లోనింగ్ అదే విధంగా డిపాజిట్లు కూడా మన బ్యాంకులు ఇచ్చే డిపాజిట్ కొట్టి ఏ బ్యాంక్ ఇది. ఇంకా మా సర్వీస్ కూడా మన రెగ్యులర్ సర్వీస్ లాగానే ఏ బ్యాంకులకు పోయి మిగిలిన బ్యాంకులకు అడావు చేయడానికి కూడా ఉండదు. అదే మా సార్ వచ్చిందంటే అన్ని పనులు పక్క బ్యాంక్ ద్వారా ఎటువంటి మనకి రుణాలు అందిస్తున్నారని చెప్పేసి గత నెల 22వ తేదీ నుంచి ఈ నెల 28 వరకు అన్ని గ్రామాల్లో ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా మనం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన బ్యాంక్ కన్సర్న్ అయినటువంటి పీడిసిసి బ్యాంక్ మేనేజర్ గారు చెన్నారెడ్డి గారు అలానే మన రాఘవ గారు ఈ మీటింగ్ పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన వ్యవసాయ శాఖ తరఫున మీరు ఈ పంట నమోదు చేసుకునే తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రతి పంట ప్రతి క్రాప్ కూడా ప్రతి రైతు కూడా అలా ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1 లక్ష లోన్ తీసుకునే రుణాలకి 7% వడ్డీ రాయితీ వస్తుంది. దాంట్లో 4% రాష్ట్ర ప్రభుత్వం 3% కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తాం. మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వడ్డీ రాయితీ తప్పనిసరిగా మనం క్రాప్ లోన్ ఏ పంట మీద అయితే తీసుకుంటామో అదే పంట మనం ఈ క్రాప్లో కూడా నమోదై ఉండాలి. ఈ రెండు ఒకటే ఉంటేనే మీకు ఈ వడ్డీ రాయితీ అనేది వర్తిస్తుంది. చాలామంది మేము సంవత్సరం లోపే కట్టాము మాకు వడ్డీ రాలేదు అనుకుంటాం. మీరేం చేస్తారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అక్కడ పోయిన తర్వాత ఇక్కడ మీరు శనగో లేకపోతే జొన్న మొక్కజొన్న వరి వేసి మిరప రాపించుకుంటారు. అక్కడ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మిరప ఏంటంటే 90,000 నుంచి 1 లక్ష రూపాయలు దాకా ఇస్తారు కాబట్టి ఎకరానికి ఎక్కువ ఇస్తారు. ఈ క్రాప్ వచ్చేసరికి ఇక్కడ మనం శనగో లేకపోతే కంజు ఏదో పంట ఉంటుంది ఈ రెండు మ్యాచ్ కావు. ఈ క్రాప్ను బ్యాంకులో మనం ట్యాలీ చేసుకుంటున్నాం. అప్పుడు మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 4% వడ్డీ రాయితీ మీకు రాదు. అందువల్ల మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మీరు అక్కడ ఈ క్రాప్ లోన్లో ఏ పంట అయితే నమోదు చేసుకుంటారు ఇక్కడ మెయిన్ ఇక్కడ మీరు భూమి మీద ఏ పంట వేస్తారో అదే పంట మీరు అక్కడ కూడా పయించుకోవాలి. ఇది ఒకటి ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. అంతేకాకుండా ఈ ధాన్యం కొనుగోలు కూడా మనం ఇక్కడే మా మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగానే మనం 2,000 3,000 లేకపోతే మన ఊరికి కావాల్సినటువంటి గండి బ్యాగ్ కూడా మనం ఎక్కడికి అందుబాటులో వస్తున్నాం రైతు భరోసా కేంద్రంలో. మీరు మేము ప్రధాన రోజు కుప్ప కొట్టుకుంటాము లేకపోతే మెషిన్ కొట్టించుకుంటాము.